ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియోని మీ మధ్యకు తీసుకొచ్చాము. ఈ సంవత్సరం జూన్ 8వ తారీఖు నుంచి ఆగస్ట్ 16వ తారీఖు వరకు 40 రోజులు సోల్ విన్నింగ్ డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన సంవత్సరాల్లో 4 బ్యాచ్ల్లో తరిఫీదైన వారు ఈరోజు అనేక స్థలాల్లోనికి వెళ్ళి గంభీరమైనటువంటి సేవను వారు జరిగిస్తూ ఉన్నారు. కనుక ఈ 5th బ్యాచ్లో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఆత్మల పట్ల భారం ఉందా? సువార్త ప్రకటించాలని ఆశ ఉందా? సంఘ స్థాపన చేయాలి, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అని ఎదురు చూస్తున్నారా? ఒకవేళ అన్న నాకు చాలా ఆశ ఉంది కానీ నాకు సరైన ప్రోత్సాహం లేదు అని దిగులుతో ఉన్నారా? ఇదిగో నేను మీకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 40 రోజులు నేను, నాతో అనేక మంది దైవజనులు మీకు అద్భుతమైనటువంటి తరఫీ ఇవ్వబోతున్నారు. థియాలజికల్గా మీకు అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ని మేము టీచ్ చేయబోతున్నాం. 40 రోజులు నేను మీతోనే నా సమయాన్ని గడుపుతాను. కనుక దయచేసి తల్లిదండ్రులకు ఒక గొప్ప అవకాశం, మీ పిల్లల్ని ధైర్యంగా మా మధ్యకు పంపించండి, నా చేతికి అప్పగించండి. వారి పట్ల పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. మరలా 40 రోజుల తర్వాత అవును, ఖచ్చితంగా ఒక భారం కలిగినటువంటి బిడ్డల్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. మోషే 40 రోజులు సినాయి పర్వతం మీదకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చారు. యేసు ప్రభులు వారు 40 రోజులు తండ్రితో గడిపి రాజ్య సువార్తను ప్రకటించారు. గనుక ఈ సువర్ణ అవకాశాన్ని మీరందరూ వినియోగపరుచుకోవాల్సిందిగా నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 40 రోజులు స్త్రీ పురుషులకి పూర్తి వేరువేరు వసతులు మేమే ఏర్పాటు చేస్తాం. గనుక మీరు ఏ విధంగా చింతించవలసిన అవసరం లేదు. నో ఏజ్ లిమిట్. ఈ 40 రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోనికి తీసుకెళ్ళి ఎలా సువార్త ప్రకటించాలి అని ప్రాక్టికల్గా కూడా వారికి మేము తరఫీది ఇవ్వడం జరుగుతుంది. గనుక ప్రియులారా, ఈ అవకాశాన్ని మీరు వినియోగపరచుకోండి. ఒక్క 40 రోజులు ఈ స్థలంలోనికి మీరు రావడానికి ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ మీలో ఎవరైనా అన్న మేము పలానా చోటుకి వెళ్ళి సేవ చేయాలి లేదా మేము పలానా చోటు వెళ్ళాలి అనుకుంటే మేము పూర్తిగా మేము మీకు సహకరిస్తా ఉండడంలో మరి ఏ సందేహం లేదు. మీకే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఆత్మల పట్ల భారం ఉంటే చాలు. గడిచిన సంవత్సరాల్లో తరిఫీదైన వారు ఈరోజు అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుల వారు చెప్పిన మాట, అంతటా అందరినీ శిష్యులుగా మార్చండి. రానున్న ఈ కఠిన పరిస్థితుల్లో దేవుని కొరకు రోషంగా నిలబడేవారు కావాలి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని మీరు ఆశపడితే ఖచ్చితంగా ఈ స్థలంలోనికి రండి. ఒకవేళ దైవ సేవకులు కుమారులైతే మీకు మరి ఎంత ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఈ స్థలం మీకు చాలా అవసరం. గనక రాజమహేంద్రవరంలో జీజస్ సేవ్స్ వర్షిప్ సెంటర్ నందు ఈ 40 రోజుల తరఫీ దేవుడు జరుగుతుంది. మీ పట్ల పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నో ఏజ్ లిమిట్. గనక ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడే కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత అనగా ఆగస్ట్ 16వ తారీఖున ఒక పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మిమ్మల్ని అభిషేకించి మీకు ఈ సోల్ విన్నింగ్ డిజేబుల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇంకెందుకు ఆలస్యం? నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను. తమ్ముళ్ళు, చెల్లెలు, సహోదరి సహోదరులకి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ వీడియో చూసి నాకెందుకులే అని విడిచిపెట్టేయకండి. మీ చుట్టూ ఉన్నవారు, మీకు తెలిసిన వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వారికి ఈ వీడియోని షేర్ చేయండి. డబ్బు సంపాదన కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు సుమా. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం అనేకుల్ని క్రీస్తు కొరకు సైనికులుగా తయారు చేయాలి. గనక నిజంగా భారం కలిగిన వారు, ఒక సరి అయిన ప్రాంతం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉంటే దయచేసి ఈ వీడియోని వారికి షేర్ చేయండి. గనక నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను. జూన్ 8 నుండి ఆగస్ట్ 16 వరకు 40 రోజులు సోల్ విన్నింగ్ డిజైబుల్ ట్రైనింగ్ సెంటర్లో ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం. గనక ఇంకెందుకు ఆలస్యం? కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.